I greet you all in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. Our God is a good God. His mercy endures forever. మన దేవుడు చాలా మంచి దేవుడు. ఆయన కృప నిరంతరం ఉంటుంది. Today the Lord wants to speak to you and me an important thing so that our life can be changed according to his plan. ఈ రోజు చాలా ముఖ్యమైన విషయము. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దాని ద్వారా మన జీవితాలు మారబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us turn to our Bible. మన పరిశుద్ధ గ్రంథం చూద్దాం మనము. బుక్ ఆఫ్ జెరెమియా, యిర్మీయా గ్రంథము, వర్సెస్ 17, 17వ అధ్యాయము, చాప్టర్ 17 వర్సెస్ 9 to 11, 9 నుండి 11 వచనాలు చూద్దాము. వెరీ ఇంపార్టెంట్ న్యూస్ ఇస్ గివెన్, ఎ బ్రేకింగ్ న్యూస్ ఇస్ గివెన్ టు యు అండ్ మీ. చాలా ముఖ్యమైన వార్త మనకి ఈ వచనాల ద్వారా తెలుస్తున్నాయి. వర్సెస్ 9 అండ్ 10 సే ద హార్ట్ ఇస్ డిసైడ్ఫుల్ అబౌ ఆల్ థింగ్స్ అండ్ డెస్పరేట్లీ వికెట్, హూ క్యాన్ నో ఇట్. ఐ ద లార్డ్ సర్చ్ ద హార్ట్, ఐ టెస్ట్ ద మైండ్, ఈవెన్ టు గివ్ ఎవ్రీ మ్యాన్ అకార్డింగ్ టు హిస్ వేస్ అకార్డింగ్ టు ద ఫ్రూట్ ఆఫ్ హిస్ డూయింగ్. యిర్మీయా 17:9-10 చూద్దాము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగల వాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలమును చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ఇన్ఫర్మేషన్, గుడ్ న్యూస్ ఫర్ యూ అండ్ మీ. దీన్ని బట్టి చూస్తుంటే అది మనకు ఒక శుభవార్త అయితే కాదు. The word of God is talking about your heart, my heart. మీ హృదయము నా హృదయము గురించి దేవుని యొక్క వాక్యము మాట్లాడుతోంది, సెలవిస్తోంది. The heart is deceitful above all things, desperately wicked. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటున్నారు చూడండి. How many of you can defend? No brother, my heart is good, golden heart. ఎంతమంది మనలో చెప్పగలరు నా హృదయం చాలా మంచిది, బంగారపు హృదయం అని చెప్పగలరు? Nobody can say that. ఎవరు చెప్పలేము మనం. Because the word of God says, ఎందుకంటే దేవుని వాక్యం అలా సెలవిస్తోంది. I know my heart. నా హృదయం నాకు తెలుసు. You know your heart. మీకు మీ హృదయం సంగతి తెలుసు. Nobody else can understand, know your heart and all the desires of your heart. ఇంకెవరో కూడా మీ హృదయాన్ని తెలుసుకోలేరు, మీ హృదయంలో ఉన్న ఆలోచనల్ని, తలంపుల్ని, ఆశల్ని తెలుసుకోలేరు. మేబీ యువర్ ఓన్ వైఫ్, డియరెస్ట్ వైఫ్, హస్బెండ్ హూఎవర్ ఇట్ మే బి, దే మే నాట్ నో ఆల్ ద థింగ్స్ ఇన్ యువర్ హార్ట్. మీరు బాగా ప్రేమించే భార్య భర్తకు కూడా మీ హృదయంలో ఉన్న అన్ని విషయాలు తెలియకపోవచ్చు. దట్ ఈస్ ద రీజన్ వి నెవర్ ఓపెన్ ద హార్ట్ ఫుల్లీ టు ఎనీబడీ. ఎవరికి కూడా మన హృదయము విప్పి చెప్పము మన అన్ని విషయాలు కూడా. వి నో దట్ అవర్ హార్ట్ ఈస్ డిసైట్ఫుల్. ఎందుకంటే మన హృదయము మోసకరమైందని మనకు తెలుసు. ఓ వండర్ఫుల్ ట్రాన్స్లేట్, డిసైట్ఫుల్ వెరీ బ్యాడ్ హార్ట్. ఎందుకంటే అది చాలా మరి డిసీట్ఫుల్ అని ఇంగ్లీష్ లో ఉంది, మోసకరమైనది, చాలా చెడ్డ హృదయము. బికాస్ వి నెవర్ థింక్ ఆర్ నెవర్ అండర్స్టాండ్ పాండర్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయములో మనం ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా రావు. అండ్ వి విల్ బి వెరీ గ్లాడ్, వి విల్ రిజాయిస్ వాట్ ఎవర్ ద బ్యాడ్ న్యూసెస్ ఆర్ కమింగ్. ఏదన్నా చెడు వార్త వచ్చినప్పుడు కూడా మనం ఆనందిస్తూ ఉంటాం. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయం యొక్క ప్రవృత్తి అలాంటిది. యు అండ్ ఐ హావ్ ఎ డిసైట్ఫుల్ వెరీ బ్యాడ్ హార్ట్. అలాంటి చెడ్డ హృదయము, మోసకరమైన హృదయం మనకుంది. డెస్పరేట్లీ వికెడ్, ఘోరమైనదిగా ఉంది అది మనకు చూస్తుంటే. సో వాట్ షుడ్ వి డు? ఏం చేయాలి మనము? సీ, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ప్రీవియస్ వర్సెస్, టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. దీనికి ముందు వచనాలు మనం చూసినట్లయితే దేవుడు ఈ లోకంలో ఉన్న రెండు రకాల మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. వర్సెస్ 5 టాక్స్ అబౌట్ ఎ కర్స్డ్ మ్యాన్. 5వ వచనంలో శాపగ్రస్తుడు వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. వర్సెస్ 7 టాక్స్ అబౌట్ ఎ బ్లెస్డ్ మ్యాన్. 7వ వచనంలో ఆశీర్వాదం పొందిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. లెట్ us లుక్ ఇంటు డీటెయిల్స్ ఆఫ్ దిస్ వర్స్ 5. 5వ వచనం చూద్దాం మనము. కర్స్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ ఇన్ మ్యాన్
and makes flesh his strength, whose heart departs from the Lord. ఐదో వచనం చూద్దాం మనము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించు శరీరులను తనఖాదారుముగా చేసుకొని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించువాడు శాపగ్రస్తుడు. See, a cursed man. What do you mean by a cursed man? He is not having any blessing in his life. All things are going wrong in his life. శాపగ్రస్తుడు అంటే ఏంటి? అతనికి ఎటువంటి ఆశీర్వాదములు లేవు, తన జీవితంలో అన్ని కూడా అనుకోని దానికి అనుకున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. Why this kind of life in his life? అలాంటి జీవితం ఎందుకు ఉంది అతనికి? Because he trust in man. ఎందుకంటే అతను నరుల్ని ఆశ్రయించాడు. See, that is very normal in our day to day life. If we have any problem, immediately we run to somebody. అది మన జీవితంలో సహజంగా జరిగేది. మనకి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు సహాయం కోసం వెళ్తాం. We wanted to get some help, recommendation or support from human beings. ఒక వ్యక్తి దగ్గర నుండి మనకి సహాయం గాని భరోసా గాని కావాలని ఆలోచిస్తాం. This is one kind of people. అది ఒక రకమైన జనము. The other one is he trust upon his own flesh, his own strength. ఇంకో రకం ఏంటంటే తన మీదే తన ఆధారపడి తనకున్న శక్తి గురించే నమ్మకం పెట్టుకుంటాడు. See, when you go into details of these two people, it's all in their heart, in their mind they decide. మనం ఈ విషయాలు మనం గమనిస్తే, అలాంటి వ్యక్తుల్ని మనం గమనిస్తే, అంతా కూడా వాళ్ళ హృదయంలో వాళ్ళ తలంపుల్లోనే ఉంది. See what they do. They decide, okay, I have this problem, let me go to this brother. This man, he will solve my problem. అది మనసులోని ఆలోచిస్తారన్నమాట. ఓకే, నాకు ఈ సమస్య ఉందా, అయితే ఈ బ్రదర్ దగ్గరికి వెళ్దాము, ఈ సహోదరుడి దగ్గరికి వెళ్దాం అని ఆలోచిస్తారు. ఆర్ అదర్వైజ్ somebody are strong minded people, they have their own will power, they will say, okay, let me see, I will face this challenge. కొంచెం సొంత మీద నమ్మకం ఉన్న వ్యక్తి ఏం చేశాడు, ఓకే ఏమైందో చూద్దామని నేనే అది ఎదుర్కొంటాను అంటాడు. The word of God says he is a cursed man. అలాంటి వ్యక్తులు శాపగ్రస్తులు. No blessing will come to him. వారికి ఎటువంటి ఆశీర్వాదము రాదు. Because when you trust upon man, then you trust upon yourself, the Lord departs from him. ఎందుకంటే నరుల్ని ఆశ్రయించినప్పుడు, అదే విధంగా సొంతనే మనం నమ్ముకున్నప్పుడు దేవుడు అక్కడ నుండి తొలగిపోతాడు. When the Lord is not there in your life, in your family, no blessing. మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు లేకపోతే మీకు ఆశీర్వాదం ఉండదు. Whereas we will see the other kind of people. దానికి విరుద్ధంగా ఉన్న వారిని, వేరే వారిని కూడా చూద్దాం మనం. Verse 7 says, blessed is the man who trusts in the Lord and whose hope is the Lord. ఏడో వచనము చూస్తే, యెహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. The one who trusts upon the Lord in every situation, in all the circumstances, he is a blessed man. Anni paristhithullo kuda elanti paristhithi vachina sare evaraithe devunu nammukuntaro athanu aashirvadam pondina vyakti. Whatever the problem comes, whatever the situation arises, his hope is always in the Lord. ఎంత భయంకరమైన క్లిష్ట పరిస్థితి వచ్చినా సరే అతని యొక్క నిరీక్షణ దేవుని మీదే ఉంటుంది. హీస్ ఎ బ్లెస్డ్ మ్యాన్. అలాంటి వ్యక్తి ఆశీర్వాదం పొందిన వ్యక్తి. గాడ్ ఇస్ ఛాలెంజింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యు అండ్ మీ. ఈ విషయాన్ని దేవుడు మీకు నాకు చెప్పి ఒక సవాలుగా విసురుతున్నాడు. అండ్ గాడ్ ఇస్ టెల్లింగ్ అనదర్ థింగ్ వర్సెస్ 10, ఐ ద లార్డ్ సర్చ్ హార్ట్ అండ్ టెస్ట్ ద మైండ్, even to give every man according to his ways, according to the fruit of his doing. పదో వచనం చూసినట్లయితే దేవుడు మనకి మన ప్రవర్తనను బట్టి ఎలాగిస్తున్నాడో తెలుస్తోంది. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశీలించుచున్నాడు వాడను, అంతర్హృదయములను పరీక్షించు వాడను. We have doctors, specialists to search our body, to search all our things, what's happening in our physique. Mana shariramlo em jarugutundo prati danni kuda parishilinchadaniki manaku vaidyulu unnaru. We have even some specialist doctors, cardiologists,
to search how your heart is functioning. Mana gunde ye vidhanga pani chestundo telisthaniki kuda cardiologists unnaru gunde nipunulu unnaru, but nobody can search what is going on inside of your heart. కానీ హృదయం లోపల తలంపులు ఏం జరుగుతున్నాయి అనేది ఎవరో కూడా ఊహించలేరు, అది పసిగట్లేరు. ఓన్లీ గాడ్ సేస్ దట్ ఐ కెన్ సర్చ్ యువర్ హార్ట్. కేవలము దేవుడే మన హృదయాల్ని వెతకగలడు, పరిశీలించగలడు అని చెప్తున్నాడు. వెన్ గాడ్ సర్చెస్ యువర్ హార్ట్ వాట్ హీ విల్ ఫైండ్, మన హృదయాన్ని దేవుడు పరిశోధించినప్పుడు ఆయనకి ఏం కనపడుతోంది? అవర్ హార్ట్ ఈస్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఆర్ hoping or trusting upon the Lord. మన హృదయం అలా దేవుడు పరీక్షించినప్పుడు, పరిశోధించినప్పుడు మన హృదయము వేరొక మానవుని మీద ఆధారపడుతోందా లేకపోతే దేవుని మీద ఆధారపడుతోందా? And whether our heart is depending upon our own strength or always putting our hope and trust upon the Lord. లేకపోతే సొంతగా మనం నమ్మకం పెట్టుకున్నామా లేకపోతే దేవుని మీద ఆధారపడుతున్నామా? గాడ్ వాంటెడ్ టు ఎగ్జామిన్ అండ్ సర్చ్ యువర్ హార్ట్, మన హృదయాల్ని ఆయన పరిశోధించాలనుకుంటున్నాడు. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ గాడ్ స్టార్ట్ సర్చింగ్ ఎగ్జామినింగ్ యువర్ హార్ట్ అండ్ మై హార్ట్, వేర్ వి విల్ స్టాండ్. ఒక్కసారి ఆలోచించండి, మీ హృదయంని నా హృదయాన్ని దేవుడు గనక పరీక్షించి పరిశోధించడం మొదలు పెడితే మనం ఆయన దగ్గర ఉంచగలమా? ఆఫ్టర్ ఆల్ గాడ్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు బ్లెస్ యువర్ లైఫ్, మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటున్నాడు. నో కర్స్ షుడ్ కమ్ ఇంటు యువర్ ఫ్యామిలీ, ఇంటు యువర్ డిసెండెంట్స్, మన కుటుంబంలోకి మన వంశస్థులకు కూడా శాపం అనేది రావటం ఆయనకి ఇష్టం లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్ట్, అంతా కూడా మన హృదయం మీద ఆధారపడి ఉంది. వాట్ షల్ వి డు, మనం ఏం చేద్దాం? కెన్ వి చేంజ్ అవర్ హార్ట్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్? మన హృదయాన్ని మనం మార్చేయగలమా, వేరే హృదయం తీసుకొచ్చి పెట్టేయచ్చా? ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, అది చాలా ఖరీదైనది, చాలా కష్టము కూడా. వి నీడ్ టు హ్యావ్ ఎ గుడ్ హార్ట్, గాడ్స్ హోల్ హార్ట్. మనకి చాలా మంచి హృదయం ఉండాలి, దేవునికున్న హృదయం లాంటిది, దేవుని యొక్క హృదయం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ హస్ టేకెన్ ఎ డిసిషన్, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాట్ హి హస్ డన్, జెర్మయా 24th చాప్టర్ వర్సెస్ 7, అదే యిర్మీయా గ్రంథం 24వ వచనం చూసినట్లయితే, 7 వర్సెస్ 7, దెన్ ఐ విల్ గివ్ దెం ఎ హార్ట్ టు నో మీ and I am the Lord and they shall be my people and I will be their God, for they shall return to me with their whole heart. యిర్మీయా గ్రంథం 24:7 వచనం చూస్తే మనకు ఆ విషయం తెలుస్తుంది, వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు అనుగునట్లు నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. God has decided to change your life. మన జీవితాన్ని మార్చాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. God wants to see that your life is full of blessing. మీ జీవితము ఆశీర్వాదాలతో నిండి ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. No curse, no sickness, no poverty in your life. ఎటువంటి రోగము, ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు ఆయన. వాట్ ఈస్ ద కాజ్, రూట్ కాజ్ ఫర్ ఆల్ ద కర్సెస్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఈ శాపాలన్నిటికి గల కారణాలు ఏంటి? యువర్ ఓన్ హార్ట్, మన హృదయమే. ఇట్ హస్ టు బి చేంజ్డ్, అది మారాలి. గాడ్ హస్ డిసైడెడ్ టు చేంజ్ ఇట్, దేవుడు దాన్ని మార్చాలనుకుంటున్నాడు. హియర్ వి సీ ద వర్సెస్, వర్సెస్ 7, దెన్ ఐ విల్ గివ్ దెం ఎ హార్ట్ టు నో మీ, నేను యెహోవానని వారు ఎరుగునట్లు ఆ హృదయం ఇచ్చేదని అంటున్నాడు ఆయన. See, here in English, this word, then, not now I will give, then I will give, I will give them a heart to know me. అప్పుడు ఆయన ఇస్తాను అంటున్నాడు, అంటే ఇప్పుడు ఇస్తాను అంటలేదు. ఎప్పుడు ఇస్తాడు ఆయన అది మనం గమనించాలి. సో ఈ విల్ గివ్ దట్ టైమ్ ఎ న్యూ హార్ట్ టు ఎవ్రీవన్, ఆ సమయంలో ఆయన మనందరికీ కూడా ఒక కొత్త హృదయాన్ని, మార్చిన హృదయాన్ని ఇస్తాడు ఆయన. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ గివింగ్ దిస్ హార్ట్ టు ఎవ్రీవన్, ఇలాంటి హృదయాన్ని అందరికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? దే షుడ్ నో మీ దట్ ఐ యామ్ ద లార్డ్. అక్కడ గమనించినట్లయితే వారు నా జనులు అనేటట్లు నేను వారి దేవుడు అనుకున్నట్లు
వారు తెలుసుకోవాలంటున్నాడు ఆయన. పీపుల్ దే డోంట్ నో హూ ఇస్ దేర్ క్రియేటర్, హూ ఇస్ దేర్ లార్డ్, హూ ఇస్ ద వన్ హూ ఇస్ గవర్నింగ్ ఆపరేటింగ్ సస్టైనింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ప్రతి దానికి కూడా ఆహారం ఇస్తూ ప్రతి దాన్ని కూడా కాచి కాపాడుతున్న వ్యక్తి, ఈ సృష్టించిన వ్యక్తి ఎవరో కూడా జనాలకు తెలియట్లేదు, గుర్తులేదు. ఇట్స్ ఆల్వేస్ అ సర్ప్రైజింగ్ టు మీ, మోర్ ఎడ్యుకేటెడ్ ఇన్ఫ్లుయెన్షియల్ వెల్దీ పీపుల్ దే గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఐడల్. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంటది, బాగా చదువుకున్న వాళ్ళు కూడా, బాగా ధనవంతులు కూడా, అన్ని తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళి విగ్రహాలు ఎదుర్కొని నుంచుంటారు. వై దే గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఐడల్? ఆ విగ్రహాలు ఎదుర్కొని ఎందుకు నుంచుంటారు? డోంట్ థింక్ దట్ దే ఆర్ స్టాండింగ్ సింప్లీ దేర్, దే వాంట్ టు వర్షిప్. అక్కడ ఊరికి నేను ఉంచలేదు, వాళ్ళు అక్కడ పూజ చేద్దాం అనుకుంటున్నారు, ఆరాధిద్దాం అనుకుంటున్నారు. బట్ దే డోంట్ నో హూ ఇస్ దేర్ గాడ్. కానీ వారికి అసలు వారి దేవుడు ఎవరో వాళ్ళకి తెలియట్లేదు. దేర్ అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. ఈ సమస్త సృష్టిని సృజించిన వ్యక్తి మన దేవుడు. హీఈస్ నాట్ ద వన్ హూ క్రియేటెడ్ బై హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ హ్యాండ్. మానవులు చేసిన లేకపోతే మానవ చేతులతో చేసిన దేవుడు కాదు మన దేవుడు. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, హీస్ అన్సీన్ గాడ్, నో వన్ హస్ సీన్ హిమ్. ఆయనే సమస్తాన్ని సృష్టించాడు, ఆయనే అన్ని ఆయన చేతుల మీద నడిపిస్తున్నాడు. అండ్ హీస్ వాచింగ్ యూ, సర్చింగ్ యువర్ హార్ట్, అండ్ హీ నోస్ ఆల్ యువర్ థాట్స్. ఆయన మనల్ని గమనిస్తున్నాడు, మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, మన తలంపులన్నీ ఆయనకు తెలుసు. వి షుడ్ నో దిస్, వి షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. ఈ విషయం మనము గ్రహించాలి, ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోవాలి. అండ్ వన్స్ యూ అండర్స్టాండ్ దిస్ కీ ఇష్యూ, దెన్ ద లార్డ్ ఇస్ టెల్లింగ్, హీ ఇస్ గివింగ్ ఎ ప్రివిలేజ్, మై పీపుల్ ఐ విల్ బి దేర్ గాడ్. ఆ విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడేం జరుగుతోంది, ఆయన నా జనులు అంటున్నాడు, అదే విధంగా మనకి ఆయన దేవుడిగా ఉంటాను అంటున్నాడు. ఐ లవ్ వన్ వర్డ్ ఇన్ తెలుగు, మనవాడు. తెలుగులో బ్రదర్ కి నచ్చిన మాట ఏంటంటే మనవాడు. గాడ్ ఇస్ టెల్లింగ్ మనవాడు. దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? మనవాడు అంటే నా వాడు అని చెప్తున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ బ్లెస్సింగ్. ఇఫ్ ఐ యామ్ ద man of God, if we are the people of God, is there anybody can stand against you? మనకి అది ఎంత మంచి ఆధిక్యత. మనము దేవుని యొక్క జనముగా ఉన్నప్పుడు ఎవరన్నా మనకి విరుద్ధంగా నుంచోగలరా? Psalm 23 first verse says, the Lord is my shepherd, I lack nothing. 23వ కీర్తన మొదటి వచనం చూసినట్లయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటున్నాడు ఆయన. When I was working in India in the printing press, I saw one translation for this first verse. నేను ఇండియాలో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తున్నప్పుడు ఈ 23వ కీర్తన మొదటి వచనం యొక్క తర్జుమా చూశాను నేను. బికాస్ ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. నాకు యెహోవా కాపరిగా ఉన్నాడు కాబట్టి నాకు ఇంకేం వద్దు. ఐ గాట్ ఎ షాక్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఐ వాంట్ ఎవ్రీథింగ్. పీపుల్ ఆర్ టెల్లింగ్ ఐ వాంట్ దిస్, ఐ వాంట్ ది, ఐ వాంట్ ది. ఇఫ్ ద లార్డ్ ఇస్ యువర్ షెపర్డ్, యు డోంట్ have to need anything else. అది చదవగానే నాకు ఒకసారి అవాక్కయ్యాను నేను. నాకు ఇది కావాలి అది కావాలని అన్ని మనం లాక్కుంటూ ఉంటాం కదా, కానీ ఇక్కడ గమనించినట్లయితే యెహోవానే నాకు కాపరుకుంటే ఇంకేది కూడా నాకు అక్కర్లేదని చెప్తున్నారు అన్నమాట. God is telling you are mine. దేవుడు ఏం సెలవిస్తున్నాడు? నువ్వు నా వాడివి అని చెప్తున్నాడు. You can tell God you are mine. మనము కూడా దేవా మీరు నా వారని చెప్పగలుగుతాం. When this situation condition will develop, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? బికాస్ యువర్ హార్ట్ ఇస్ చేంజ్. మీ హృదయం మారినప్పుడు అలా జరుగుతుంది. గాడ్ హస్ చేంజ్డ్ యువర్ హార్ట్. మీ హృదయాన్ని ఆయన మార్చాడు. అండ్ ఐ విల్ గివ్ దెం వండర్ఫుల్ హార్ట్. టర్న్ విత్ మీ బుక్ ఆఫ్ ఎజెకియల్. చాలా మంచి హృదయాన్ని ఆయన ఇస్తాను అంటున్నాడు. ఎజెకియల్ గ్రంథం చూద్దాం మనము. వర్సెస్ చాప్టర్ 11 వర్సెస్ 19 అండ్ 20. 11వ అధ్యాయము 19 20 వచనాలు చూద్దాము. 19 then here also the verse starts with the then I will give them one heart and I will put a new spirit within them and take the stony heart out of their flesh and give them a heart of flesh. మనము ఎహెస్కేలు 11:19-20 వచనాలు చూసినట్లయితే అప్పుడు అన్న మాటతో మొదలవుతుంది. అక్కడ మనం చూసినట్లయితే 20వ వచనము 19 కూడా చదువుదాము.
వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనులయ్యుందురు నేను వారికి దేవుడనయ్యుందును హల్లెలూయా హల్లెలూయా సీ హియర్ దేర్ ఇస్ ఎ సీక్రెట్ దేర్ ఇస్ ఎ సీక్రెట్ ఐ వాంట్ టు ఓపెన్ టు యు గాడ్ ఇస్ టెల్లింగ్ ఐ విల్ గివ్ దెం వన్ హార్ట్ ఇన్ సమ్ అదర్ ట్రాన్స్లేషన్ ఇట్ హి సేస్ దట్ ఐ విల్ గివ్ దెం అన్డివైడెడ్ హార్ట్ అక్కడ మనం గమనించినట్లయితే ఈ 19వ వచనంలో వారికి ఏక మనసు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు ఇంకొక తర్జుమాలో చూస్తే విడదీయని హృదయం ఇస్తానని చెప్తున్నాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా వాట్ డు యు మీన్ బై వన్ హార్ట్ అన్డివైడెడ్ హార్ట్ ఏక మనసు విడదీయని మనసు అంటే అర్థం ఏంటి దిస్ ఇస్ ద కండిషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హార్ట్ మానవుల యొక్క హృదయము ఆ విధముగా ఉన్నది వి ఆల్వేస్ థింక్ దిస్ దట్ దట్ దిస్ దట్ దిస్ ఆల్వేస్ అవర్ హార్ట్ ఇస్ డివైడెడ్ ఇంటు సెవెరల్ డివిజన్స్ మన హృదయాలు ఎప్పుడు కూడా విభజించబడి ఉన్నాయి దీని మీద దాని మీద దాని మీద అన్నిటి మీద మన హృదయం ఉంటుంది అలాగా రకరకాలుగా విభజించి ఉన్నాయి మన హృదయాలు దట్ ఇస్ అవర్ ప్రాబ్లం అదే మనకి ఇబ్బంది అవర్ హార్ట్ ఇస్ లైక్ దట్ బట్ గాడ్ ఇస్ టెల్లింగ్ ఐ విల్ గివ్ యు వన్ హార్ట్ అన్డివైడెడ్ హార్ట్ కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే నేను మీకు అలాగ విభజన లేని హృదయాన్ని ఇస్తాను ఏక మనసు ఇస్తానని చెప్తున్నాడు సమ్ టైమ్ వి సీ దట్ అవర్ హార్ట్ ఇస్ స్టోనీ లైక్ స్టోనీ హార్ట్ అప్పుడు మనం గమనించినట్లయితే మన హృదయంలో ఎటువంటి మరి అలజడి ఉండదు ఎటువంటి మార్పు కనపడదు రాతి హృదయం ఉంటది అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ సమ్ పీపుల్ నెవర్ క్రై నెవర్ నెవర్ బి టచ్డ్ బై ద సిచువేషన్ ఎలాంటి పరిస్థితి వచ్చినా కొంతమంది ఏడవరు వారికి ఎటువంటి చలనం ఉండదు ద హార్ట్ ఇస్ స్టోనీ పీపుల్ సే దట్ ఓ హి ఇస్ ఎ స్టోనీ హార్ట్ మ్యాన్ చాలా మంది అప్పుడు చెప్తారు అతను రాతి గల హృదయం కలవాడని అండ్ గాడ్ వాంటెడ్ టు చేంజ్ యువర్ హార్ట్ కానీ దేవుడు మీ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు హార్ట్ ఆఫ్ ఫ్లెష్ ఎ హార్ట్ టు రిసీవ్ వాట్ ఎవర్ గాడ్ సేస్ మాంసపు గుండె అంటున్నాడు ఆయన అంటే ఏంటంటే ఆయన ఇచ్చే ప్రతి దాన్ని కూడా మనం అంగీకరించే విధముగా వన్ హార్ట్ అన్డివైడెడ్ హార్ట్ ఎ ఫ్లెషి హార్ట్ గాడ్ వాంటెడ్ టు గివ్ టు యు కలిసి ఉన్న ఏక మనస్సు విభజన లేని మనస్సు అదే విధంగా చలనము ఉన్న మాంసపు హృదయాన్ని ఆయన ఇద్దాం అనుకుంటున్నాడు అండ్ వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ దిస్ అన్డివైడెడ్ వన్ హార్ట్ అండ్ ఎ ఫ్లెషి హార్ట్ సో దట్ దే మే వాక్ ఇన్ మై స్టేటస్ అండ్ కీప్ మై జడ్జ్మెంట్ అండ్ డూ దెమ్ అండ్ దే షల్ బి మై పీపుల్ అండ్ ఐ విల్ బి దయర్ గాడ్ అలాగా మనకి మాంసపు హృదయం ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాడు ఏక మనసు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నాడు మనము ఆయన కట్టడలను ఆయన విధులను అనుసరించి గైకొన్నట్లు చేయడానికి అలా చేద్దాం అనుకుంటున్నాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ప్రతి ఒక్క మనిషి మీద దేవుని యొక్క ఆలోచన ఇదే సీ వెన్ హి ఇస్ గోయింగ్ టు గివ్ దిస్ హార్ట్ ఇలాంటి హృదయం ఆయన ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నాడు టర్న్ విత్ మీ ఎజెకియల్ 36th చాప్టర్ ఎజెకియల్ 36వ అధ్యాయం చూద్దాము Verses 25, 26, 27, let me read for you. Then I will sprinkle clean water on you, and you shall be clean. I will cleanse you from all your filthiness and from all your idols. I will give you a new heart and put a new spirit within you. I will take the heart of stone out of your flesh and give you the heart of flesh. I will put my spirit within you and cause you to walk in my statutes and you will keep my judgment and do them. మనము ఎహెస్కేల్ 36 25 26 27 వచనాలు చదివితే మనకి ఒక విషయం తెలుస్తుంది మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను నూతన హృదయమును మీకు ఇచ్చేదను నూతన స్వభావము మీకు కలుగజేసేదను రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిగా నా విధులను గైకొను వారిని గాను మిమ్మల్ని చేసేదను
Hallelujah. Hallelujah. God is promising that I will sprinkle clean water on you. మన మీద ఆయన ఏం చేస్తున్నాడు ఆయన శుద్ధ జలము చల్లుతాను అంటున్నాడు ఆయన యు ఆర్ ఆల్ అవేర్ దట్ ఇఫ్ ఎనీథింగ్ ఇస్ డర్టీ ఎనీ వెసల్ ఇస్ డర్టీ ఎనీథింగ్ ఇస్ డర్టీ యు విల్ క్లీన్ ఇట్ విత్ వాటర్ మనందరికి తెలిసిన విషయం ఏదైనా మురికిగా ఉంటే దాన్ని మనము నీళ్లతో కడుగుతాం అండ్ గాడ్ ఇస్ టెల్లింగ్ దట్ ఐ విల్ క్లీన్ యు దేవుడు కూడా అదే చెప్తున్నాడు నేను మనల్ని శుద్ధీకరిస్తానని చెప్తున్నాడు ఆయన యువర్ హార్ట్ షుడ్ బి క్లీన్డ్ సో దట్ యు విల్ రిసీవ్ ఎ న్యూ హార్ట్ One heart. మన హృదయము మార్చబడి అది శుద్ధముగా అయ్యే విధముగా ఆయన మారుస్తున్నాడు శుభ్రం చేస్తున్నాడు. In New Testament, this is happened. నూతన నిబంధనలో ఇది జరిగింది కూడా. Old Testament only promise was there. In New Testament, it is happened. అది పాత నిబంధనలో అది ఒక వాగ్దానముగానే ఉండింది. క్రొత్త నిబంధనలో అది జరిగింది కూడా. First Peter. First chapter verses 2 says మన మొదటి పేతురు మొదటి వచనం అధ్యాయము రెండో వచనం చూసినట్లయితే elect according to the foreknowledge of God the Father in sanctification of the Spirit for obedience and the sprinkling of the blood of Jesus Christ మొదటి పేతురు మొదటి అధ్యాయం రెండో వచనం చదువుదాము ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారే విధేయులగునట్లును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతీయ కప్పదోకియా ఆసియా బితూనియా అను దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది మీకు కృపయు సమాధానము విస్తరులుగాక జెరెమయా వాస్ ప్రొఫెసైజింగ్ దట్ గాడ్ విల్ స్ప్రింకిల్ గాడ్ విల్ పోర్ అవుట్ హిస్ వాటర్ క్లీన్ వాటర్ to wash you to clean you yirmiya em cheptunadu devudu mana meeda aina shuddhamaina jalanni vistarinchestadu vestanani cheptunadu what is the blood clean water that god is going to pour upon each and every one mana meeda mara shuddha jalamu aina vestunadu ante ade enti adi here first peter 1:2 says sprinkling of the blood of jesus christ అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తనమ అన్న విషయం మనం గ్రహించాలి. See, God sent his own son Jesus Christ as the lamp of God. దేవుడు ఆయన ఏకైక కుమారుణ్ణి గొర్రెపిల్లగా మన దగ్గర పంపించాడు ఆయన. This lamp of God is sent to sacrifice, killed so that the blood of Jesus can be sprinkled upon the human beings. యేసుక్రీస్తు వారిని గొర్రెపిల్లగా దేవుని యొక్క గొర్రెపిల్లగా ఇక్కడికి పంపించి ఆయన యొక్క రక్తము మన మానవాళి మీద పడే విధంగా చేశాడు ఆయన ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అలోన్ కెన్ సాంక్టిఫై సాంక్టిఫికేషన్ కెన్ బి పాసిబుల్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అలోన్ మనకి ప్రోక్షన్ అనేది కేవలం యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే దొరుకుతుంది కింగ్ డేవిడ్ సామ్ 103 verses 3 says all my sins are forgiven all my sickness are healed this is possible only with the blood of jesus christ david maharaju 103 kirtanalo cheppe vidhanga na paapamlanni kuda kadigiveyabadini na rogamlanni kuda tirchiveyabadini ani cheptunnadu ayana adi kevalam yesu christ var dwarane kalugutundi hallelujah hallelujah see book of revelation the last book first chapter verses 5 says and from jesus christ the faithful witness the firstborn from the dead and the ruler of the kings of the earth to him who loved us and washed us from our sins in his own blood manamo prakatana grantham 1:5 chusinatlayite aa ikkada aaroga vachanam kuda manam choodalsi untundi nammakamaina sakshiyu mrutulalo nundi aadi sambhootuduga lechina vaadu భూపతులకు అధిపతి అయి యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగము యుగములు కలుగును గాక ఆమేన్ డియర్ బ్రదర్ అండ్ సిస్టర్ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్ టేక్ దిస్ ప్రామిస్ దట్ గాడ్ లవ్స్ యు ఈ విషయాన్ని మీరు గ్రహించండి అంగీకరించండి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గాడ్ loves you and he has sprinkled the blood of his own son Jesus Christ
upon each and everyone to cleanse you. If God cleans you, you will be cleaned. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఆయన రక్తం మన మీద చల్లటం ద్వారా మనల్ని శుద్ధులుగా చేశాడు. See, now your heart, the new heart should agree that my heart is cleaned, sprinkled by the blood of Jesus Christ. I have a new heart. మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే మన హృదయము మారిందని మారు మనసు పొందామని మనం గ్రహించి మనల్ని ఆయన యొక్క రక్తం ద్వారా శుద్ధపరిచాడన్న విషయం మనం గ్రహించాలి. The same book Revelation, first chapter verses 6, God is telling that your heart is changed. I changed your heart. Now you have a new heart, a fleshy heart, one heart. God wanted to give you some portfolio, some job description to you. మనము ఇక్కడ ప్రకటన గ్రంథము 1:6 లో చూసినప్పుడు మనకి ఎప్పుడైతే ఆయన మాంస హృదయాన్ని ఇస్తాడో మంచి హృదయాన్ని ఇస్తాడో పరిశుద్ధమైన హృదయాన్ని ఇస్తాడో మనకు కొన్ని ఆధిక్యతలు కూడా ఇస్తున్నాడు ఆయన. Verse 6 says, and as made as kings and priests to his God and Father, to him be glory and dominion for ever and ever. Amen. మనం గమనించినట్లయితే మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యము గాను యాజకులు గాను చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్స్ ప్లాన్ ఇస్ సంథింగ్ సూపర్బ్, నోబడి కెన్ అండర్స్టాండ్. దేవుడికి మన పట్ల ఉన్న ప్రణాళిక చాలా మంచి ప్రణాళిక, ఎవడు అర్థం చేసుకోలేడు. గాడ్ లవ్స్ యు అండ్ మీ. దేవుడు మిమ్మల్ని నన్ను ప్రేమిస్తున్నాడు. We need to understand the truth that God is loving me and changing my heart, changing my everything so that I can be a wonderful witness unto him, and God wants to make me kings and priests. మనకి మాంస హృదయం ఇచ్చి మనల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచి మనల్ని రాజ్యాలుగాను అదే విధంగా యాజకులుగాను చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. See, this is not just like that God is telling. అయ్యో, దేవుడు అలా చెప్పేస్తున్నాడని కాదు. God is telling that I will make a covenant with you. అలాంటి నిబంధన చేస్తానని చెప్తున్నాడు ఆయన. Book of Jeremiah verse chapter 32. యిర్మీయా గ్రంథం మనం చూసినట్లయితే 32వ అధ్యాయంలో from 38 to 40, 38 నుండి 40 వచనాలు చూసినట్లయితే, they shall be my people and I will be their God. Then I will give them one heart, one way, that they may fear me forever for the good of them and their children after them. And I will make an everlasting covenant with them that I will not turn away from doing them good, but I will put my fear in their heart so that they will not depart from me. యిర్మీయా గ్రంథం 32:38 నుండి 40 వచనాలు మనం చూసినట్లయితే, యిర్మీయా 32:38 నుండి 40 వచనాలు, వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును, మరియు వారికి వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయుదును, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించదను. హల్లెలూయా, హల్లెలూయా. See, God is not just giving you promise. అలా వాగ్దానం ఇచ్చి వదిలేట్లేదు దేవుడు. God wanted to make sure, yes, it is amen. Yes and amen, all I promised you. నేను చేసిన ప్రతి వాగ్దానము కూడా నెరవేరుతుంది, yes and amen అని చెప్తున్నాడు ఆయన. God is challenging, I will make a covenant with you. మీతో ఒక నిబంధన చేస్తానని చెప్తున్నాడు ఆయన. What do you mean by covenant? నిబంధన అంటే ఏంటి? It is a testimony, it is a will God is making with you and me. ఆ నిబంధన అంటే ఏంటంటే మీతో నాతో ఆయన ఒక అంగీకారం చేసుకుంటున్నాడు. See, whenever we make a contract or covenant, what we do, we both parties will sign there. ఎప్పుడన్నా సరే మనం ఏదన్నా అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు ఏం చేస్తాం, మనము ఇరు వర్గాలు కూడా సంతకాలు పెడతారు. God is telling, you are my people, I am your God.
మరి ఇక్కడ దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే మీరు నా జనము నేను మీ దేవుడిగా ఉన్నానని చెప్తున్నాడు ఆయన అండ్ వెన్ హి గివ్ దిస్ ప్రామిస్ హి వాంటెడ్ టు మేక్ ఎ కవెనెంట్ ఈ వాగ్దానం చేసినప్పుడు ఆయన ఒక నిబంధన కూడా చేద్దాం అనుకుంటున్నాడు అండ్ గాడ్ ఇస్ టెల్లింగ్ దట్ ఐ విల్ గివ్ యు వన్ హార్ట్ వన్ వే ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ ఏక హృదయం ఇస్తాను అంటున్నాడు ఏక మార్గం ఇస్తాను అంటున్నాడు ఆయన అండ్ వన్ స్పిరిట్ సో దట్ యు కెన్ ఫియర్ మీ అండ్ యు కెన్ వాక్ ఇన్ దట్ వే ఏక హృదయం కూడా ఇస్తాను అంటున్నాడు ఎందుకు అప్పుడు మనము ఆయన మార్గంలో నడవగలుగుతాము అండ్ గాడ్ ఈస్ మేకింగ్ దిస్ కవెనెంట్ అండ్ ఈ సైనింగ్ ఇస్ పార్ట్ ఆయన ఈ నిబంధన చేసి ఆయన అక్కడ సంతకం పెడుతున్నాడు హూ ఇస్ ద నెక్స్ట్ పార్టీ నెక్స్ట్ సంతకం పెట్టాల్సిన వ్యక్తి ఎవరు యు అండ్ మీ మీరు నేనే వి షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ ప్లాన్ అండ్ సెడ్ ఎస్ ఐ అగ్రీ విత్ గాడ్స్ ప్లాన్ ఐ విల్ బి ద సెకండ్ పార్టీ ఐ లెట్ మీ సైన్ మీరు నేను కూడా అది అర్థం చేసుకుని దేవుని యొక్క ప్రణాళిక నా పట్ల ఎలా ఉందని తెలుసుకుని మీరు నేను దాన్ని అంగీకరించి మనం సంతకం పెట్టాలి ఐ విల్ మేక్ ఎ ఎవర్లాస్టింగ్ కమిట్మెంట్ విత్ దెం ఐ విల్ నాట్ టర్న్ అవే ఫ్రమ్ డూయింగ్ దెం గుడ్ నేను వారికి మేలు చేయట మానకుంటున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఐ విల్ నాట్ చేంజ్ మై మైండ్ ఐ విల్ నాట్ టర్న్ అవే ఐ విల్ నాట్ చేంజ్ మై ప్రామిస్ దట్ ఐ విల్ బి కీప్ ఆన్ డూయింగ్ ఫర్ దెం గుడ్ నేను మనసు మార్చుకుంటాను వారికి మరి ఎప్పుడు కూడా ఇలాగ నిత్యముగా మంచి చేస్తానని చెప్పడం మార్చకుండా ఆయన ఏమంటున్నాడు ఆయన నిత్యము నిబంధన చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన అండ్ వాట్ ఎవర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ వాట్ ఎవర్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ ఫర్ యూ గుడ్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ చిల్డ్రన్ ఆఫ్టర్ దెమ్ ఈ మంచితనము లేకపోతే నిబంధన ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన మన కోసము మన తర్వాత తరముల కోసం కూడా ఆయన చేస్తున్నాడు హల్లెలూయా హల్లెలూయా వెన్ గాడ్ వాంటెడ్ టు చేంజ్ యువర్ హార్ట్ వెన్ ఎ చేంజ్ ఇస్ టేకెన్ ప్లేస్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ యువర్ చిల్డ్రన్ అండ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్ మీలో ఎప్పుడైతే మార్పు వస్తుందో దేవుడు ఎప్పుడైతే మీ హృదయాన్ని మారుస్తాడో అది మీకు మంచిది మీ భావి తరాలకు కూడా మంచిదే గాడ్ ఈస్ ఛాలెంజింగ్ యూ టుడే దేవుడు ఈ రోజు మనల్ని సవాలు చేస్తున్నాడు ఆర్ యు రెడీ టు గెట్ ఎ చేంజ్ ఇన్ యువర్ హార్ట్ సో దట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ షల్ బి ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్ మీ హృదయం మార్చుకుని దేవుని యొక్క మంచితనము మీ జీవితంలో ఉండే విధముగా చేసుకుంటారా అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడు సవాల్ చేస్తున్నాడు అండ్ యు మే బి వండరింగ్ లార్డ్ ఐ వాంట్ టు హావ్ చేంజ్ ఐ వాంట్ టు be blessed with all the goodness but I am weak I am not so strong in the word of god naaga enni kuda jaragalani korukuntunnan deva manchi vyaktiga avvalanukuntunnan naa hrudayam kuda maaralanukuntunnanu kaani naalo aa shakti ledu deva nenu maaralen deva anukuntunnaremo god is giving a special aid for you and me daniki kuda devudu manaki oka sahayam chestunnadu ezekiel 36th chapter verses 27 ఎజెకియేల్ 36 అధ్యాయము 37 వచనం చూసినట్లయితే 27 వచనము ఐ విల్ పుట్ మై స్పిరిట్ విత్ ఇన్ యు అండ్ కాస్ యు టు వాక్ ఇన్ మై స్టాట్యూస్ అండ్ యు విల్ కీప్ మై జడ్జ్మెంట్ అండ్ డు దెం ఎజెకియేల్ 36:27 చూసినట్లయితే నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను నా విధులను గైకొని వారిని గాని మిమ్మల్ని చేసేదను గాడ్ ఈస్ ప్రామిసింగ్ హిస్ ఓన్ స్పిరిట్ టు లివ్ ఇన్ యు ఆయన యొక్క ఆత్మని మనలో ఉంచుదామని ఆయన నిబంధన చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు టుడే మార్నింగ్ ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ ఇండియా ఈ రోజు ఉదయం నేను మన భారతదేశం కోసం ప్రార్థన చేస్తున్నాను ఐ వాస్ ఆస్కింగ్ ద లార్డ్ వై సో మచ్ రెయిన్ దేవా ఎందుకు ఇంత వర్షాలు కురుస్తున్నాయి వి ఇన్ ద గల్ఫ్ కంట్రీ వి డోంట్ హావ్ మచ్ రెయిన్ గల్ఫ్ దేశాల్లో అంత వర్షాలు ఎప్పుడు ఉండవు ఇండియా నీడ్స్ నాట్ దట్ మచ్ రెయిన్ భారతదేశానికి కూడా అంత వర్షము అవసరం లేదు అండ్ అవర్ నైబర్స్ పీపుల్ ఆఫ్ కేరళ దే ఆర్ ఎక్స్పీరియన్స్ ట్రెమెండస్ డిస్ట్రక్టివ్ రెయిన్ కేరళలో మనం చూస్తుంటే వర్షాలు వల్ల వరదలు కూడా వచ్చేస్తున్నాయి వై యు వాంట్ టు డిస్ట్రాయ్ యువర్ పీపుల్ విత్ రెయిన్ ఇలాగా వర్షము ద్వారా మీరు మీ జనాంగాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు దేవా అని అడిగాను నేను ఇన్ సెవెరల్ ప్లేసెస్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వి సీ దట్
rain is a blessing. పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో వర్షం అనేది ఆశీర్వాదముగా చూస్తున్నాము. Why this blessing causes trouble to people? ఆశీర్వాదము ఎందుకు జనాలకు ఇబ్బంది కలుగు చేస్తుంది? God spoke to me that this is the sign I will pour out my spirit upon the people of this world like this rain. నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ఈ విధముగానే ఆయన యొక్క ఆత్మని అందరి మీద కురిపిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. The spirit within you will cause you to walk in my statutes and you will keep my judgment and do them. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించిన వారిని గాను నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. See, God is going to pour out, stir up with his own spirit in this last days. ఈ చివరి దినాల్లో ఆయన యొక్క ఆత్మని అందరి మీద కూడా మరి వర్షింపజేసి ఇక్కడ అంతా కూడా మరి మనల్ని ఉజ్జీవపరుస్తాడు. When the spirit of God started operating in full swing like this rain, nobody can escape. ఈ వర్షం ఎలాగైతే కురుస్తుందో ఆ విధంగా దేవుని యొక్క ఆత్మ గనక పని చేయడం మొదలు పెడితే ఎవరు కూడా తప్పించుకోలేరు. నో ఐడల్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఏ విగ్రహము కూడా ఆయన యొక్క ఆత్మ నుండి తప్పించుకోలేదు. ఓన్లీ పీపుల్ కెన్ వాక్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, ఇన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద లార్డ్, అండ్ దే షుడ్ ఫియర్ దిస్ లార్డ్. కేవలం ఏంటంటే ఆయన యొక్క కట్టడలను అనుసరించాలి, ఆయన యొక్క విధులను గైకొనాలి మనము. గాడ్ వాంటెడ్ టు చేంజ్ యు అండ్ మీ అవర్ హార్ట్స్ కండిషన్. మీ హృదయాల్ని నా హృదయాల్ని ఆయన మార్చాలనుకుంటున్నాడు. రిమూవ్ ఈవిల్ కాన్షియస్ ఈస్ అనదర్ ఇష్యూ ఇన్ అవర్ హార్ట్. మన హృదయాల్లో చెడిపోయిన మనస్సాక్షిని కూడా చెప్పచ్చు, లేకపోతే మనస్సాక్షి నిశ్శబ్దంగా అయిపోయింది, దాని గురించి కూడా మనము మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. హీబ్రూ 10th చాప్టర్ వర్సెస్ 22, హెబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే, లెట్ us డ్రా నియర్ విత్ యువర్ ట్రూ హార్ట్ ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, హావింగ్ అవర్ హార్ట్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ ఈవిల్ కాన్షియస్ అండ్ అవర్ బాడీస్ వాష్డ్ విత్ ప్యూర్ వాటర్. హెబ్రిల్ రాసిన పత్రిక 10:22 చూసినట్లయితే, మనస్సాక్షికి కల్మషమ్ముతో చుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారముగాను నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారముగాను ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనస్సు దేవుని సన్నిధి నామమునకు చేరుదము. దిస్ ఇస్ అనదర్ వండర్ఫుల్ బ్లెస్సింగ్ గాడ్ వాంట్స్ టు గివ్ టు యు. ఇది కూడా దేవుడు ఇద్దామనుకుంటున్న చాలా మంచి ఆశీర్వాదం. సీ, వెన్ వి వర్ ఇన్ దిస్ వరల్డ్, వెన్ వి వర్ బిఫోర్ హావింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్, వి మైట్ హావ్ డన్ సో మెనీ థింగ్స్. మనము ఈ లోకంలో ఉన్న సమయంలో యేసుక్రీస్తు వారిని అంగీకరించక మునుపు మనం ఎన్నో పనులు చేసి ఉండొచ్చు. వి వర్ వాకింగ్ ఇన్ ద డార్క్నెస్, చీకటిలో సంచరిస్తూ ఉండాము. బట్ నౌ వి యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్. కానీ ఇప్పుడు మనము యేసుక్రీస్తు వారిని అంగీకరించాము. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఛాలెంజింగ్, లెట్ us డ్రా నియర్ విత్ ద ట్రూ హార్ట్ ఇన్ ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్, పూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో ఆయన సన్నిధికి చేరాలని అక్కడ సెలవిస్తున్నాడు. Yes, I believe it wholeheartedly. I believe that my God has changed my life, my God has changed my heart, all my sins are forgiven, all my filthiness is removed, I am cleaned now. నాకు పూర్తిగా నమ్మకం ఉంది, నా హృదయము కూడా మొత్తము కడగబడింది, నా పాపములన్నీ కూడా క్షమించబడినాయి, కడగబడినాయి అన్న నాకు ఆ విశ్వాసం ఉంది. బట్ స్టిల్ ఇన్ ద కార్నర్ ఆఫ్ యువర్ మైండ్, ఇన్ ద కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్, లిటిల్ కాన్షియన్స్ విల్ బి కీప్ ఆన్ ప్రికింగ్ యూ. కానీ ఎక్కడో మీ మనస్సాక్షి మిమ్మల్ని మరి గుచ్చుతూ ఉంటుంది. సి, గాడ్ ఫర్ గేవ్ యూ, దేవుడు మిమ్మల్ని క్షమించాడు. బట్ ఐ నెవర్ ఫర్ గివ్ మీ, కానీ సొంతను మనం క్షమించుకోము. బికాస్ ఐఎమ్ కీప్ ఆన్ థింకింగ్ వాట్ ఐ హావ్ డన్ లాంగ్ టైమ్ బ్యాక్, ఎప్పుడో నేను చేసిన దాని గురించి తలంచుకుంటూ ఉంటాను నేను. దిస్ డెవిల్ అవర్ ఎనిమీ విల్ కీప్ ఆన్ పోకింగ్ అవుట్ దట్ సార్ట్ ఆఫ్ మెమరీస్ ఇన్ యువర్ లైఫ్. అపవాది ఎప్పుడు కూడా అలాంటి తలంపుల్ని బయటికి తీసుకొచ్చి గుర్తు చేస్తూ ఉంటది. డోంట్ యు ఫర్గెట్, డోంట్ యు నో దట్ వాట్ యు హావ్
done in this time? ఆ సమయంలో నువ్వేం చేసావో నీకు గుర్తులేదా? See, this is the question God, the devil always ask you. అలాంటి ప్రశ్న ఎప్పుడు అపవాది అడుగుతూ ఉంటాడు. God is telling in the new heart, in the assured new heart will be clean with all your bad conscience. మన మారు మనసు పొందిన హృదయంలో ఇలాంటి కల్మషం ఉన్న మనస్సాక్షి ఉండదు, మొత్తం కూడా తుడిచివేయబడుతుంది. అండ్ అవర్ బాడీస్ washed with pure water. నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములుగా ఉంటాయి మనకి. వాట్ ఈస్ ద బాప్టిజం వి ఆర్ టాకింగ్ అబౌట్? మనం మాట్లాడుతున్న బాప్టిజం ఏంటి? బాప్టిజం ఈస్ నాట్ చేంజింగ్ కన్వర్టింగ్ సంబడి ఫ్రమ్ వన్ ఫేత్ టు అనదర్ ఫేత్. బాప్టిజం అంటే ఒక విశ్వాసం నుండి ఇంకో విశ్వాసంలోకి ఒక వ్యక్తిని మారుస్తుంది కాదు. ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ ద ఇన్వర్డ్ హార్ట్, ద చేంజ్ ఆఫ్ ఇన్వర్డ్ హార్ట్ టు ద న్యూ హార్ట్. అది బాప్తిజం అనేది మన హృదయము మార్చబడతాము లేకపోతే మంచిగా అవటం దానికి ఒక చిహ్నముగా ఉన్నది. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ సైన్ వాట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ యువర్ మైండ్ ఇన్ యువర్ హార్ట్, యు ఆర్ షోయింగ్ ఇట్ అవుట్వర్డ్లీ. మన మనసులో జరిగింది, మన తలంపుల్లో జరిగింది అని మనం బాహ్యముగా చూపిస్తున్నాం. Somebody was asking me, brother, I believe Jesus Christ as my Lord and Savior. I believe that all my sins are washed, sanctified by the precious blood of Jesus Christ. Then still, why should I go into the water, into baptism? నేను యేసుక్రీస్తు వారిని నమ్ముతున్నాను, ఆయన పాపాలన్నింటినీ కూడా క్షమించేశాడు అనుకో, నాకు తెలుసు, అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎందుకు మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళాలి అని అడుగుతుండేడు ఒక సహోదరుడు. God is very careful to wash you with a clean water. నిర్మలమైన నీరుతో లేకపోతే ఉదకముతో ఆయన మిమ్మల్ని కడగాలనుకుంటున్నాడు. See, God's plan is that he wanted to wash our body with the pure water. నిర్మలమైన నీరుతో ఆయన మిమ్మల్ని నన్ను మన శరీరాలని కడగాలనుకుంటున్నాడు. See, man is after all having three parts. మానవునిలో మూడు భాగాలు ఉంటాయి. ఒకటంటే శరీరము, ఇంకోటి శ్వాస, మూడవది ఆత్మ. In 1 Thessalonians 5th chapter verses 23 Thessalonians రాసిన మొదటి పత్రికలో చూసినట్లయితే మనము 5th chapter verses 23 24 ఐదో అధ్యాయం 23 24 వచనాలు చూసినట్లయితే, Now may the God of peace himself sanctify you completely, and may your whole spirit, soul and body be preserved blameless at the coming of our Lord Jesus Christ. మనము తెసలోనికి రాసిన మొదటి పత్రిక 5:23 వచనం చూసినట్లయితే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. We should understand what is the spirit, soul and the body. ఆత్మ, జీవము, శరీరం ఏంటో మనం తెలుసుకోవాలి. The spirit is from the Lord. All the spirit beings are having spirit because God has given his spirit to Adam and it is continuing. ఈ ఆత్మ అనేది దేవుడు మనందరికీ ఇచ్చాడు కాబట్టి, అదే విధంగా ఆదాముకు కూడా ఇచ్చాడు కాబట్టి అది అందరిలో కూడా ఉంది, అది ఇప్పటికీ జరుగుతోంది. When somebody dies, he breathes out his spirit and he goes to the Lord. ఎవరన్నా మరి నిద్రించినప్పుడు, చనిపోయినప్పుడు ఆ ఆత్మ ఇక్కడ నుండి దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. అండ్ వాట్ ఈస్ ది సోల్? మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సోల్ అని ఉంది ఇంగ్లీష్ లో. జీవం అంటే ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ యువర్ మైండ్. మనం గమనించినట్లయితే మన తలంపులు, మన ఆలోచనలు. అండ్ ఇట్ ఈస్ యువర్ హార్ట్, మన హృదయం అని కూడా చెప్పొచ్చు. యువర్ వైఫ్ ఆర్ యువర్ గర్ల్ ఫ్రెండ్, ఐ గివ్ మై హార్ట్ టు యూ. మీ భార్యకి కానీ మీ గర్ల్ ఫ్రెండ్కి కానీ నా హృదయాన్ని నీకు ఇస్తున్నానని చెప్తే అక్కడ. And you mean to say that he will take his heart and give to her? ఆ హృదయం నిజంగా తీసిచ్చేస్తున్నారా? No. He promises that you will be in his heart, in his mind all the time. అంటే ఏంటంటే మదిలో ఎప్పుడు కూడా నువ్వు ఉంటావు అని చెప్పడం అన్నమాట అక్కడ. See, when a man dies, his spirit goes away. ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది. అండ్ అలాంగ్ విత్ హిమ్ హిస్ మైండ్, సోల్ ఈస్ ఆల్సో ట్రావెలింగ్.
ఆత్మ తో పాటు తన యొక్క జీవము కూడా వెళ్ళిపోతుందని మనం చెప్పొచ్చు అండ్ హిస్ బాడీ రిటర్న్స్ టు ద ఎర్త్ బికాజ్ హి హస్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ ఇట్ హస్ టు గో బ్యాక్ టు ద సాయిల్ ఆ శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది ఎందుకంటే మట్టిలోంచే మనం వచ్చాం కాబట్టి సీ నౌ ద స్పిరిట్ అండ్ ద సోల్ విల్ గో అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఈ ఆత్మ జీవము దేవుని సన్నిధిలో నిలబడతాయి నౌ ద క్వశ్చన్ ఇస్ ఆర్ యు సాంక్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మీరు నేను యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో ప్రోక్షింపబడ్డామా అండ్ పీపుల్ మే సే బ్రదర్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ మేబీ ఐ గో టు చర్చ్ బ్రదర్ ఐ లిసన్ ఆల్ ద మెసేజెస్ ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ సాంక్టిఫైడ్ ఆర్ నాట్ మరి సహోదరు నేను చర్చికి వెళ్తాను నేను వాక్యం అంతా కూడా వింటాను కానీ నేను మరి పరిశుద్ధత పొందానో లేదో నాకు తెలియదు అని అంటారు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్సిస్ట్ దట్ యు షుడ్ బి సాంక్టిఫైడ్ కంప్లీట్లీ సంపూర్ణముగా పరిశుద్ధపరచాలని చెప్తున్నాడు ఆయన ద స్పిరిట్ ద సోల్ అండ్ బాడీ షుడ్ బి కంప్లీట్లీ వాష్డ్ క్లీన్డ్ అండ్ సాంక్టిఫైడ్ ఆత్మ జీవము శరీరము సంపూర్ణముగా కూడా కడగబడాలి పరిశుద్ధ చెందాలి అండ్ మోర్ ఓవర్ అడిషనల్ కండిషన్స్ ఆర్ గివెన్ ద స్పిరిట్ సోల్ బాడీ షుడ్ బి ప్రిజర్వ్డ్ బ్లేమ్లెస్ మన ఇంకో షరతు కూడా అక్కడ ఉంది ఏంటంటే మన ఆత్మ జీవము శరీరము నిందారహితముగా ఉండాలి హల్లెలూయా హల్లెలూయా సీ దిస్ ఇస్ ద కండిషన్ గాడ్ వాంటెడ్ టు చేంజ్ కంప్లీట్లీ యువర్ స్పిరిట్ యువర్ సోల్ యువర్ బాడీ షుడ్ బి కంప్లీట్లీ ప్రిజర్వ్డ్ బికాజ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు కమ్ సూన్ మీ ఆత్మ మీ జీవం మీ శరీరము కూడా పరిశుద్ధంగా ఉండాలి ఎందుకంటే యేసుక్రీస్తు వారు మళ్ళీ రాబోతున్నారు అండ్ ఐ వాస్ రియల్లీ టెరిఫైడ్ బికాస్ ఆఫ్ దిస్ వర్డ్స్ ఈ వచనం చదివాక నాకు చాలా భయం వేసింది అండ్ ఐ థాట్ దట్ ఇట్స్ బెటర్ లెట్ మీ గో ఇంటు ఎ మౌంటైన్ సిట్ దేర్ యాస్ ఎ సన్యాసి అండ్ మెడిటేట్ అపాన్ గాడ్ నాకు వెంటనే అనిపించింది నేను కూడా ఒక పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఒక్కడనే కూర్చుని ఒక సన్యాసి లాగా మరి ధ్యానం చేద్దాం అనుకున్నాను How it is possible to be sanctified, preserving blamelessly like this? ఈ విధముగా నిందారహితముగా మనం పరిశుద్ధత ఎలా చెందగలుగుతాం? I live in midst of the evil people. మరి చెడు మనుషుల మధ్యలో జీవిస్తున్నాను. If I close my eyes, sin is there. If I open my eyes, sin is around me. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా సరే పాపమే ఉంది. How I can preserve myself with blameless nindarahitamuga nen ela undagalugutanu God has given me a wonderful consolation word the next words verses 24 he who calls you is faithful and also will do it daniki samadhanamu kuda manaki 24va vachanamlo undi మిమ్మల్ని పిలిచి వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును హల్లెలూయా హల్లెలూయా గాడ్ విల్ డు ఇట్ దేవుడే చేస్తాడు బికాజ్ హి ద వన్ హు కాల్డ్ మీ ఎందుకంటే ఆయన మనల్ని పిలిచాడు హి ఐ నెవర్ చోసన్ దిస్ గాడ్ బట్ గాడ్ హస్ చోసన్ మీ నేను ఆయన్ని ఎంచుకోలేదు ఆయనే నన్ను ఎంచుకున్నాడు హి హస్ లవ్డ్ మీ ఆయన నన్ను ప్రేమించాడు హి హస్ సెంట్ హిస్ ఓన్ సన్ బిగాటన్ సన్ జీసస్ క్రైస్ట్ టు సాంక్టిఫై మీ వాష్ మీ ఆయన యొక్క కుమారుణ్ణి ఆయన ఇక్కడికి పంపించి నన్ను ప్రోక్షింపజేసి నా బదులు ఆయన మరణించే విధంగా చేశాడు హిస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ ఆయన నమ్మకమైన దేవుడు హల్లెలూయా హల్లెలూయా ఐ హావ్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ నాకు నమ్మకమైన దేవుడు ఉన్నాడు మెనీ టైమ్స్ ఐ యామ్ నాట్ ఫెయిత్ఫుల్ చాలా సార్లు నేను నమ్మకంగా లేను బట్ మై గాడ్ అన్చేంజింగ్ గాడ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ అంటు మీ కానీ నా దేవుడు మారని దేవుడు ఎప్పుడు నాకు నమ్మకస్తుడిగా ఉన్నాడు టుడే మై ఫేత్ హస్ చేంజ్ yes మై గాడ్ హస్ గివెన్ మీ ఎన్ అన్ డివైడెడ్ హార్ట్ వన్ హార్ట్ ఎ ఫ్లెషీ హార్ట్ నాకు ఈ రోజు నాకు విశ్వాసము మారింది లేకపోతే మారు మనసు పొందాను నాకు దేవుడు ఏక మనసు ఇచ్చాడు విభజన లేని మనసు ఇచ్చాడు విత్ దిస్ కాన్ఫిడెన్స్ హి హస్ మేడ్ మీ ఎన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్ విత్ మీ నాతో నిత్యము ఉండే ఒక నిబంధన ఆయన చేశాడు అండ్ ఇన్ ఆర్డర్ టు స్ట్రెంథన్ మీ హి పోర్డ్ అవుట్ హిస్ స్పిరిట్ ద హోలీ స్పిరిట్ ఇన్ మై హార్ట్ నా హృదయములో ఆయన యొక్క పరిశుద్ధాత్మని ఆయన నింపి నాకు శక్తి పరిచాడు నన్ను హి ఇస్ ఎ ఫెయిత్ఫుల్ గాడ్ హి విల్ డు ఇట్ ఆయన నమ్మకమైన దేవుడు ఆయన చేస్తాడు
And people are talking, Jesus is coming soon, Jesus is coming soon. మరి అందరూ కూడా చెప్తున్నారు మరి యేసు తిరిగి వస్తున్నాడని చెప్తున్నారు. మై క్వశ్చన్ ఈస్ యు ఆర్ సాంక్టిఫైడ్ ఆర్ ప్రిజర్వ్డ్ యువర్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ. నా ప్రశ్న ఒకటే, మీ యొక్క ఆత్మని జీవముని శరీరాన్ని మీరు పరిశుద్ధించుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. లెట్ us టేక్ దిస్ థింగ్ వెరీ సీరియస్లీ అండ్ కమిట్ అవర్ లైఫ్. Yes, Lord, I am weak, I am helpless, but you are the one who called me, you are the one who has chosen me, you can do it, Lord, I commit my life. Manamu marokasari mana jeevithalni ayani samarpinchukundamo. Deva, meeru nannu pilisaru, meeru nannu enchukunnaru, meere naaku shaktini ivvandi ani cheppi manamu marokasari ayani samarpinchukundam. I take this stand, Lord God, to change my mind, my heart by your grace. Mee yokka కనికరము చెప్పున నా హృదయాన్ని నేను మార్చుకుందాం అనుకుంటున్నాను దేవా. ఐ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిజర్వేషన్ ఎనీ కండిషన్, మై హార్ట్ బిలాంగ్స్ టు యు ఫాదర్ గాడ్. నాకు ఎటువంటి షరతులు లేవు దేవా, నా హృదయం మీకు చెందినదే దేవా. యు టీచ్ మీ, యు లీడ్ మీ, యు గైడ్ మీ, సో దట్ ఐ విల్ ఫాలో యు, ఐ విల్ ఫియర్ యు, ఐ విల్ ఒబే ఆల్ యువర్ కమాండ్మెంట్స్. మీరు నాకు మరి ఆ ధైర్యాన్ని ఇవ్వండి దేవా, శక్తిని ఇవ్వండి దేవా, ఆ విధముగా నేను మీ కట్టడలన్నింటిని కూడా పాటించి మీకు భయభక్తులు కలిగి ఉంటాను దేవా. హల్లెలూయా, హల్లెలూయా. మే ది చిల్డ్రన్ ఆఫ్ గాడ్ బి బ్లెస్డ్ విత్ దిస్ వర్డ్స్, విత్ దిస్ రివలేషన్, సో దట్ అవర్ లైఫ్ ఈస్ టోటలీ చేంజ్డ్. ఈ ప్రకటన ద్వారా, ఈ వెల్లడి ద్వారా దేవుని యొక్క బిడ్డలందరూ కూడా ఆశీర్వదింపబడాలి దేవా. లెట్ ఆల్ ద పీపుల్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఓపెన్ యువర్ ఇయర్స్, ఓపెన్ యువర్ హార్ట్. God is going to pour out his blessing upon you. Prati okkalu kuda kallu mooskuni hrudayanni chevugulni terichi unchi devuni yokka aatmani aasuva mari aahvananchandi. Our Father in heaven, thank you for this wonderful good news to each and every one. Paralokamandana maa tandri, ఈ మంచి ఈ శుభవార్త ప్రతి ఒక్కరికి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ వీక్నెస్, ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ అవర్ షార్ట్ కమింగ్, లార్డ్ యు హావ్ డిసైడెడ్ టు చేంజ్ మై హార్ట్. మాకున్న ఎన్ని తప్పిదాలు ఉన్నా సరే దేవా, మీరు మా హృదయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. నథింగ్ ఆఫ్ మై గుడ్నెస్, నథింగ్ ఆఫ్ అవర్ గుడ్నెస్ హస్ మేడ్ యు టు చేంజ్ మై హార్ట్, ఎ స్టోనీ హార్ట్ ఇంటు ఎ ఫ్లెషీ హార్ట్. మా మంచితనము కాదు దేవా, కేవలము మీ యొక్క కృప చేత రాజకీయ హృదయాన్ని మాంస హృదయాలని మీరు మార్చారు దేవా. ఇట్స్ ఆల్ ఆఫ్టర్ ఆల్ యు వాంటెడ్ టు సీ us as a sanctified blameless man in spirit and soul and body when your son Jesus Christ is going to come soon. మీ కుమారుడైన యేసు తిరిగి వచ్చినప్పుడు మేము నిందారహితులుగా స్వచ్ఛమైన ఆత్మతో జీవముతో శరీరంతో ఉండే విధముగా మీరు చేయడానికి ఈ విధంగా నిర్ణయించారు దేవా. ఐ కమిట్ మై సెల్ఫ్, ఐ కమిట్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హూ ఆర్ లిసనింగ్ దిస్, లార్డ్ బ్లెస్ us, బ్లెస్ us, preserve us, so that Lord God your name shall be glorified. నేను నాకు నా సహోదరి సహోదరులందరూ కూడా మీ ద్వారా ఆశీర్వాదం పొంది మా జీవాల్ని మీరు సమర్పించుకుంటున్నాను దేవా, మీ ఆశీర్వాదాలు మాకు కావాలి దేవా. ఇన్ జీసస్ మోస్ట్ ప్రెషియస్ నేమ్ ఐ ప్రే, యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో అడుగుచున్నాను దేవా. ఆమేన్. లెట్ ద కాంగ్రిగేషన్ సే ఆమేన్. సంఘమంతా కూడా ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.